नमस्ते वेलकम टू तोलेलुगु। सो इप्पुडु मनं ना एनकल बोर्ड चूड़ा असेंबली कांस्टिट्यूएंसी में उन्म। सो इप्पटिवरकु इक्कड मनकु मैनंपल्ली हनुमंतराव बीआरएस नुंचि टिकेट कंफर्म चेशारु कानी अतनु वाळ्ळ कोडुकु टिकेट अनि अला चाला कारणाल वल्ल कांग्रेस की शिफ्ट अवडं जरिगिंदि। सो इप्पुडु बीआरएस नुंचि मल्लारेड्डी अल्लुडैन मरी राजशेखर रेड्डी की टिकेट कंफर्म चेशारु अंड बीजेपी नुंचि रामचंद्र राव अनि कंफर्म चेशारु अंड कांग्रेस नुंचि मैनंपल्ली उन्नारु। सो इक्कड मनं पब्लिक दग्गरिकि वेळ्ळि तेलुसुकुंदां अंटे इक्कड इप्पटिवरकु मैनंपल्ली एमैना डेवलप चेशारा आर् ఏ పార్టీ అసలు డెవలప్ అవుతుంది అనేది పబ్లిక్ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం। సో ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఉన్న గవర్నమెంట్ అంతా అలా సొంతం పార్టీ వాళ్ళకే చేస్తారు, మామూలుగా సరైన వాళ్ళకు మొత్తం ఎంక్వైరీ చేసి అయితే ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళకే ఇస్తారు, ఏ స్కీమ్లు అయినా ఏవైనా కానీ। గరీబ్ వాళ్ళకి అనేది ఏ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఏ బీసీ ఇబ్బంది రాలే, మైనార్టీ ఇబ్బంది రాలే, ఇది సంగతి అయిన అందుకే ఇప్పుడు కాంగ్రెస్కు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను। సో కాంగ్రెస్ ఊపు ఎట్లుందంటే ప్రజలలో ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? బాగున్నది, ఊపు అనేది మంచిగా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్. ప్రతి ఒక్క గరీబు క్యాండిడేట్ ఏం చేస్తుండే ఈ పార్టీ వస్తే మరీగా ఉన్నాయి లేని జాగాలు అమ్ముకుంటుండని కాంగ్రెస్నే దిద్దామని అనుకుంటున్నాను, అది సంగతి అంతే। సో కాంగ్రెస్లో అనగానే అంటే చాలామంది ఎమ్మెల్యేస్ సీఎంలు మారుతారు అనే ఒక టాక్ నడుస్తుంది, సో ఓవర్ అయితే సీఎం అయితే బాగుంటుంది అనుకుంటుంది? సీఎం ఇప్పుడు బీసీకి కన్ఫర్మ్ చేస్తున్నారు, అందులో ఎవరు ఉన్నారో సీనియర్ లీడర్ చూసి చూస్తుండవచ్చు, అంతకుమించిగా మనకు తెలియదు। సో ఇప్పటివరకు ఉన్న గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ కానీ బీసీ బంధు అలాంటివి ఏమన్నా వచ్చి రావడం అట్లేమన్నా ఎవరికి రాలేదండి డబల్ బెడ్రూము? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకు ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళకి ఎవరికి రాలే ఇల్లు? ఇప్పుడు మామూలుగా మేము ఎంక్వైరీ చేసుకున్న కంప్లైంట్ ఇచ్చినా కూడా మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తేనే ఇస్తాం అన్నట్టు వాళ్ళు లీడర్లు చెప్పడం జరిగింది, దాని గురించి మేము ఒకటి ఏంటంటే పార్టీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అంతకించి। ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఎంబడి తిరిగిన వాళ్ళకే తిరుగుతుంది, ఎంబడి తిరిగిన వాళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తుంది ఆ పార్టీ, అదే ఎంబడి తిరిగిన వాళ్ళు వేస్తేనే గెలుస్తుంది ఆ పార్టీ। ప్రతి గరీబ్ని చూసుకోవాలి, చూసి ఇంక్వైరీ చేసి ప్రతి ఒక్క ఎవరికైతే అందుబాటులో రావాలో వాళ్ళకి కేటాయించాలని మేము అనుకున్నాము, ఆ పద్ధతి అయితే లేదు ఉన్న పార్టీలా, అట్లానే మేము చేంజ్ చేద్దాం అనుకున్నాం। సో ఇప్పుడు అంటే లీలు ప్రతి ఒక్క ఇంటికి లీలు వస్తున్నాయి, కరెంట్ 24 గంటలు, సో అవన్నీ ఉన్నాయా? మళ్ళా కొన్ని స్కీమ్లు ఉన్నాయి, వాటర్ సప్లై అయితే ఉన్నది కొన్ని కామ్ ఏరియాలో మంచిగానే చేసిండు, అట్లేం లేదు కానీ ఈ స్కీమ్లు అయితే ఏమున్నాయో పెద్ద స్కామ్ తరపులోనే నడుస్తున్నాయి, కానీ గరీబ్బానికి అందుతలేదు స్కీమ్. ఇప్పుడు రైతు బంధు కానీ కొన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే లాభం అవుతుంది, కానీ గరీబ్బానికి 2-3 ఎకరాలు ఉన్నవానికి వస్తే గరీబోడు గరీబోనే ఉన్నాడు, ఉన్నవానికే కోటీశ్వర్లు అవుతారు. ప్రతి ఒక్క లీడర్లు ఎన్ఆర్ఐ పార్టీలో వాళ్ళకే 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకే కోట్లు పోతున్నాయి, ప్రజల సొమ్ము అంతా ఉన్న వాళ్ళకే పోతుంది, లేని వాళ్ళకి అనేది లాభం అనేది లేదు. ఆ స్కీమ్ పెడితే ఒక 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా అంతే। సో నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలో వస్తుందని కన్ఫర్మ్ ఉంది? ఇక కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను, నేను ప్యూర్ కాంగ్రెస్ మనిషిని అయినాను, నేను 18 ఏళ్ళ నుండి కాంగ్రెస్కి పోటేషన్, కాంగ్రెస్ అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్, నేను కాంగ్రెసే వస్తుందని చెప్తున్నా, దేవునితో ప్రార్థన చేస్తా నేను కాంగ్రెసే రావాలా। ఎందుకంటే అంత ధీమాగా ఏంటంటే కాంగ్రెస్ ఒక మాట ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఉంది, అసలు ఏమి చేయలేరు, సో ఇప్పుడు మేము 10 సంవత్సరాలు వచ్చి చాలా ఏం చేయలేదని ఎవరు చెప్పారు? అంటే అధికార పార్టీ లేదు, ఎవరు చెప్పారు? అధికార పార్టీయా? ఎప్పుడు వచ్చింది అధికారం పార్టీ నాకు చెప్పు, ఏ సంవత్సరం వచ్చింది? 2014లో వచ్చింది, ఇక వాళ్ళే అన్నీ చేసినా అని చెప్పుకుంటారు। ఇంత డెవలప్మెంట్ ఉన్నది ఇండియాలో, ఐఐటి ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? కాంగ్రెసే కదా, ప్రతి ఒక్క ఏ సెక్టర్ అన్నా చూసుకో, ఈవెన్ రాజీవ్ గాంధీ, నేను చూసిన ఐ విట్నెస్, నేను టీవీలో చూసాను లైవ్ చూడలే, పేదోళతానికి కూలీ నాలి చేసేటోళ్లకు 100 రూపాయలు 125 రూపాయలు ఉండే, ఆయన వచ్చినాక 500 చేసిండు, ఆయన డైరెక్ట్ పోయి వాళ్ళని అడిగి తెలుసుకొని చేసిండు మరి। ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వాళ్ళ తండ్రి చేసినట్టే అలాగే చేస్తున్నాడు, తప్పనిసరిగా రాహుల్ గాంధీ గెలుస్తాడు, పిఎం అవుతాడు, ఇది నా ఛాలెంజ్। ఏమంతా ధీమా చూస్తారంటే కాంగ్రెస్ ఏమంతా అంటే అంత పగడ్బందీగా ఎలా వస్తుంది అనుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్లో అంతర్గత వివాదాలే చాలా ఉంటాయి అన్నట్టు టాక్ ఉంది అండ్ మనం చూస్తున్నాం కూడా, అదంతా ఏం లేదు। ఇప్పుడు బెంగళూరులో వచ్చింది కదా, ఏమైనా విభేదాలు వచ్చిందా? వచ్చిందా ఏమైనా విభేదాలు?
ఏం లేదు కదా, కూల్గా నడుస్తుంది కదా. వాళ్ళు ప్రామిస్ చేసింది కూడా వాళ్ళు దాన్ని అమలు చేశారు. అలాంటప్పుడు ఇంకో దగ్గర కూడా అలాగే అవుతుందని నా సంపూర్ణ నమ్మకము. ఇంతకుముందు పాత నేతలు ఎవరైతే ఉండే, ఇక పేర్లు నేను తీయదలుచుకుంటలేను. ఐఎమ్ 63 ఇయర్స్ ఓల్డ్. అందరినీ గుర్తుపడతా, ఇండియాలో ప్రతి ఒక్క లీడర్ని గుర్తుపడతాను. కాకపోతే వాళ్ళ నోర్లు కూడా వాళ్ళు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఏం చేయలేకపోతారు. ఇక ప్రజల మీద నిర్ణయం వదిలిపెట్టారు. ప్రజలు ఎవరిని ఎస్ అంటే వాళ్ళని ఏమంటారు చీఫ్ మినిస్టర్గా చేస్తారు. ఇంకా హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తారు. ఇప్పుడు అలాంటివి ఉండవు, ప్రజల మీద వదిలిపెట్టారు. కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్క లీడర్ సీఎం అంటే గెలవక ముందే సీఎం నేను సీఎం అవుతా నేను సీఎం అవుతా అన్నట్టు టాక్స్ వస్తున్నాయి బయట. ఇప్పుడు ఏఐసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డి, ఆయన ఆయనని ఎవరో చెప్పారు, ఆయన చెప్పాలి ఆయన నోట్ ఈయన సీఎం అవుతాడు అది అవుతాడు అని. నా అంచనా ప్రకారము ఇక ప్రజలు నిర్ణయిస్తారు సీఎం ఎవరు కావాలో ఎవరు లేదు. దాన్ని బట్టే సీఎం వస్తాడు. కానీ కాకపోతే రేవంత్ రెడ్డి ఎంత చెప్పుకున్నా ఏఐసీసీ చీఫ్ ఉన్నా కూడా, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఏఐసీసీ చీఫ్ ఉండే, కాకపోతే ఆయన రాలే, ఆయనకి ఇవ్వలే. సెకండ్ టైం ఏదైతే పాదయాత్ర చేసి ఆయన గెలిచిండో అప్పుడు ప్రజలే చెప్పారు నువ్వే సీఎం కావాలి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఈయన కూడా పాదయాత్ర చేసి మంచి ఒక మంచి పేరు సంపాదించాడు. పేదలకు అండగా ఉన్నవాడన్న ఇది కంప్లీట్ ధీమా ప్రతి ప్రజల్లోనికి అది చొచ్చుకొని పోయింది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఇక్కడ కూడా సీఎం మంచోళ్ళే వస్తారు కానీ అట్లా వీళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు అని ఇప్పుడు ఏం చెప్పలేము. చెప్పండి దాదా, ఇప్పటి వరకు చూసారు కదా మీ ఎన్ని ప్రభుత్వాలు, సో ఏ ప్రభుత్వం మంచి చేసి నెక్స్ట్ ఏది వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు అట్లా? అన్నీ చేస్తుండు, కరెంటు కరెంటు అవి అన్ని నీళ్లు వీళ్ళు అన్నీ ఇస్తుండు. టీఆర్ఎస్ రావాలి. సో టీఆర్ఎస్ నుంచి ఏమన్నా మీకు పథకాలు కానీ అందిన అంటే డబుల్ బెడ్రూమ్ కానీ ఏం లేదు కానీ పెట్టినాం కావాలి, రాలేదు వస్తాయి. సో అంటే ఎట్లుంది మీ ఏరియాలో పనీలు కానీ? టీఆర్ఎస్ బాగుంది. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఉన్నోళ్ళకి ఇస్తారు కాక అది మనకేం లేదు, ఇండ్లు ఇస్తారు అంతే. మీకు అంటే ఆటో నడిపిస్తూ ఉంటారు కదా, సో మీకు పెన్షన్ కానీ అట్లా ఏమన్నా? ఇప్పుడు చేయలేదు, చేస్తాడంట తర్వాత. సో ఎట్లుంది డెవలప్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్మెంట్ బాగానే ఉంది. ఏం చేసింది డెవలప్మెంట్? అన్నీ డెవలప్మెంట్ చేసింది కాక, వాటర్ వస్తుంది కదా, కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, లేని పేర్లకు 5 రూపాయలు అన్నం పెడుతున్నారు, ఫ్రీగా పెడుతున్నారు. మరి దానికి ఇక కాంగ్రెస్ వస్తే ఏం రాదు, అంత దోసుకుంటారు వాళ్ళు, ఆకలితో ఉన్నారు కదా వాళ్ళు అట్లా. సో మీ ఏరియాలో కానీ మేజర్గా డెవలప్మెంట్ ఏమని చూసారు అంటే బస్సు దవాఖానలు పెట్టిరు, అవి ఉన్నాయా మీ ఏరియాలో? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. వెళ్తారా ట్రీట్మెంట్? ఇక ఈ గలీలు ఉంది, ఆ గలీలు ఉంది. పోయినా ఎప్పుడన్నా? పోయినాం పోయినాం. మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలని ఫైనల్గా? టీఆర్ఎస్ వస్తుంది, ఇంకా రాదు కూడా, వేరేది రాదు కూడా. సో అనేది చెప్పాను, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేసింది, ఎట్లుంది ఇప్పుడు ఈ డెవలప్మెంట్? అయితే గవర్నమెంట్ అయితే ఏం చేయలేదన్న, తనకు అనుకూలంగా చేసుకుని కేసీఆర్ అయితే ఏదైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ గవర్నమెంట్లా ఏదైనా ఉండదు, ఫర్ ఎవర్ ఏదైనా ఉండని, అదే డెవలప్మెంట్ అయితే ఏం చేయలేదు కేసీఆర్. ఆయనకి ఏదైతే అనుకూలంగా ఉంది, పోలీస్ స్టేషన్ ఒకటి, పోలీసులకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడము, ప్రజల్ని ఎలా లాక్క తినాలి, ముఖ్యంగా చూసుకుంటే వైన్ షాప్లు, కిలోమీటర్గా వైన్ షాప్ ఉంది, దగ్గర దగ్గర నెలకు చూసినా కూడా 100 కోట్లు డైలీ 100 కోట్లు తేడిగోతులు, 100 120 కోట్లు తేడిగోతులు, అట్లా చూస్తుంటే నెలకు 4000 కోట్లు వస్తున్నాయి. మన 5 లక్షల కోట్లు అప్పు చేసి జనాలకి ఎవరి మీద ఉంది మంచిగా వేయాలి చూస్తే, గతంలో ఒక మనిషి మీద 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, ఉందలే అన్న. మా ఆటో డ్రైవర్ చూడండి, ఏది చూస్తే ఆడ ఫోటో కొడతాడు, 300 400 ఎంచి కడతామన్నా డైలీ 400 ఏమో. ఉద్యోగాలు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, సో ఉద్యోగాలు కానీ అట్లా వచ్చినాయా? ఉద్యోగాలు ఏడొచ్చినాయి అన్న, పింఛన్ వస్తుంది. ఇప్పుడు పింఛన్ ఇంట్లో ఒక 5 మంది ఉంటారన్న పెద్ద మనుషులు, ఒక 2 కొడుకులు ఉండే, ఒక బిడ్డ, ఒక కొడుకు, మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ ఉంటారు. సో వీళ్ళ పింఛన్ వాళ్ళకి 60 ఏళ్ళ పింఛన్ వాళ్ళకి ఇస్తుండు, ఆ పింఛన్ ఆపేసి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తే 40 నెలకు 40 వేలకు వస్తే, సో ఇంట్లో 5 మంది బతుకుతారు కదా అన్న. ఇప్పుడు వాళ్ళు తెచ్చి విద్యార్థులు నడి రోడ్డు మీద, ఏ విద్యార్థికి ఇంతవరకు ఒక జాబ్ రాలేదు,
తొమ్మిదేళ్ల నుంచి జాబ్ ఇస్తా జాబ్ ఇస్తా అని చెప్పేసి తొమ్మిది నుంచి ఒక జాబ్ కూడా వేయలేదు. మరి వీళ్ళంతా ఎక్కడికి పోయినట్టు ఏదో ఐఏఎస్ పోస్టులు రెండు సార్లు క్యాన్సిల్ చేసిండు, డిఎస్పీఎస్సీ క్యాన్సిల్ చేసిండు. అంటే ఏమని ఎందుకు క్యాన్సిల్ చేసిండు? ఏది నెక్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుంది అండి? కాంగ్రెస్ అన్నా, కాంగ్రెస్. ఇక్కడ మైనంపల్లి అయితే మా దిక్కు చూసిన మైనంపల్లి అయితే తోటవేట్ చాలా బాగా చేశాడన్న, బాగా అంటే బాగా చేసి మా ఇంటికి డెవలప్మెంట్స్ గల్లీల రోడ్లు వాటర్ ట్యాంక్ ఓలాలి కమాన్ కానీ చాలా బాగా చేసిండు. చెప్పండి సార్, ఇప్పుడున్న గవర్నమెంటే మంచిగా ఉంది, అంత రైతు బంద్ చేస్తుంది, పెన్షన్ ఇస్తుంది, అంతా మంచిగా చూస్తుంది. కానీ ఇక వచ్చేటోళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు, కానీ ఏది ఇయ్యరు. కానీ కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంటే ఇంకా పెంచుతూ ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంటే మంచిది, ఇక్కడ ఎక్కడైనా సరే ఇప్పుడున్న గవర్నమెంటే మంచిది. మాకైతే మాకైతే మంచిగా ఉంది కాబట్టి మంచిగా ఉందని చెప్తున్నాం మేము. ఇప్పుడున్న గవర్నమెంటే సూపర్. గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు స్కీమ్స్ కానీ అట్లా స్కీమ్ వచ్చినాయి, రైతు బంద్ వచ్చింది. నేను ఏడా ఉంటా హైదరాబాద్ ఉంటా, నాకు ఊర్లో ముందు భూమి అదైతే పక్క వచ్చింది నాకు, రైతు బంద్ అయితే పక్క వచ్చింది నాకు. డబుల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూము అది వచ్చింది, కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఆగిపోయింది. ఒకవేళ వస్తుందేమో చెప్పలేము. ఒకవేళ ఇప్పుడు అంతమందిలో ఇయ్యాలన్న కూడా కష్టమే కదా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు మనం ఒక్కరమే లేము తోపుగలము, చాలామంది ఉన్నారు. వస్తుంది, వచ్చేటప్పుడే పక్క వస్తుంది, డబుల్ బెడ్రూమ్ కూడా వస్తుంది, పక్క వస్తుంది ఇంకా. సో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి బీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు, సో అతను వస్తుండ అంటారు రావడం కానీ ఇప్పటికే గెలుస్తాడు ఇక్కడ. ఎందుకంటే మనము ఒక్కడ అన్నం పెడితే ఇంకో కొంతన పెండ తినిక పోయడం అది మంచిది కాదు. కానీ ఫస్ట్లో అన్నం పెట్టినప్పుడు మంచిగా మాట్లాడటం, అన్నం పెట్టినంత మంచిగా మాట్లాడినప్పుడు ఎవరైనా ఇదే ఉంటుంది. కానీ కాకపోతే ఇప్పుడు నీ పార్టీలు ఉన్నప్పుడు నీ గురిని మాట్లాడతావు, ఎవరే పార్టీలు పోయినాక వేరే గురిని మాట్లాడతావు. వాళ్ళ లాభాలు చూసుకుంటారు, కానీ గరీబానికి ఎవరికి లాభాలు చూపిస్తారు? అర్థమైందా? అని కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మంచిని ఇస్తుంది స్కీమ్. నాది ఇక్కడ నాకు ఊరు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటా, నాకు ఊరు నుండి ఏది రైతు బంధు పడుతుంది, రైతు బీమా కూడా ఉంది నాకు, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉంది నాకు. సో ఇక్కడ అంటే ప్రచారంకి కానీ వస్తుండ అంటే మరి రాజశేఖర రెడ్డి వచ్చిండు, వచ్చిండు మా బస్సుకి వచ్చిండు. ఆయన ఇంకా మంచి చేస్తానే మాట్లాడిండు. ఎక్కడికి మేము ఉప్పరగూడలో ఉంటాం, నాకు ఇల్లు కూడా ఇంకా ఉప్పరగూడలో ఉంది, అక్కడికి వచ్చిండు, వచ్చి మాట్లాడిండు, మంచిగా చూస్తుండు మాట్లాడు. కానీ ఆయన మైనంపల్లి పోయిండు ఆయన, ఎందుకంటే ఆయన వాళ్ళ కొడుకు చీటీ అనేందుకు పోయిండు, కానీ లేకపోతే పోనివాడు కాదు. ఆయన ఉన్నదంతా ఇన్కమ్ దీంట్లోనే ఉండే కాబట్టి ఆయన చీటీ అనేందుకు పోయిండు. ఉన్నది వాస్తవం చెప్తాను, మాకు ఎవరు మేము కష్టపడింది మాకు ఎవరు రూపాయ్యాడు, నేనే చెప్తాను. కష్టపడితేనే రూపాయి ఇస్తాడు ఎవరైనా సరే. అని వాళ్ళ తృప్తి కోసము మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ ఎవరు ఏం చేసిందా చేసిందా పెట్టిందా మాకు, మేము కష్టపడతాం ఇస్తాం. ఇదే ఈయన చెప్తుండు కదా రాజశేఖర్, ఇది ఏది కేసీఆర్ చెప్తుండు కదా, ఏమిటంటే అది ఇంకా తగ్గిస్తా ఇట్లా పెంచిన ఎక్కిస్తా అది అని అంటున్నారు కదా. అది ముందల భగవంతుని తెలుసు, ఎవరు తగ్గిస్తారో ఎవరు ఎక్కిస్తారో అది మనం చెప్పలేము. కాకపోతే ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది, ప్రభుత్వం మంచిగానే ఉంది, మామూలుగా బాగానే నడుస్తుంది. ఇక ఎవరికి కుమ్ములాట ఉంటాయి అది అది. మీ బస్సు ఇలా డెవలప్మెంట్ ఎట్లుందంటే నీళ్ళు కానీ కరెంట్ కానీ? మాకైతే నీళ్ళు మంచిగానే ఉంది, కరెంట్ అయితే 24 గంటలు వస్తుంది, మాకు పర్వాలేదు. డ్రైనేజ్ కూడా మంచిగానే ఉంది మాకు, ఎందుకంటే మేము ఉన్న బస్సులో కూడా ఇప్పుడు కూడా నేను పక్కల, కానీ మాకు దానికి దీనికి మంచిగానే ఉంది. మాకైతే మంచిగానే ఉంది, ఎందుకంటే ఉప్పరగూడలో ఉంటాను, నాకు ఇల్లు కూడా ఉంది అక్కడ. డ్రైనేజ్ లైన్ బాగానుంది, కరెంటు బాగానుంది, అన్నీ బాగానుంది, నంబర్ వన్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి అది నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఒకరోజు తప్పించి ఓ రోజు వస్తూనే ఉంటాయి నీళ్ళు, పర్వాలేదు. మాకు నల్ల బిల్లు కూడా లేదు, నేను చెప్తాను నల్ల బిల్లు కూడా తీసుకోవట్లే, మాకు నల్ల బిల్లు కూడా తీసుకోవట్లే. ఆయన వచ్చింది కాబట్టి నల్ల బిల్లు కూడా తీసుకోవట్లేదు. చెప్పండి. 10 ఇయర్స్ అయిపోయింది కదా, చేంజ్ అయితే వీళ్ళు ఏం చేస్తారో చూడాలా, కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాను. ఈ 10 ఇయర్స్లో గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ వచ్చి చాలా డెవలప్మెంట్ చేసిన అని చెప్పింది. సో ఏమేమి డెవలప్మెంట్ అంటే కొన్ని చేశారు కొన్ని చేయలేదు కంప్లీట్గా. ఇక్కడైతే సిటీలో అయితే ఏం లేదు, ఒక కొన్ని రోడ్స్ వేసారు తవ్వి వదిలేసారు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు ఒక ఏరియాలో. అది కొంతమందికి దళిత బంధు అంటారు అవన్నీ అంటారు, కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు. అది 10 ఇయర్స్ అయింది కదా, వేరే ఆల్టర్నేట్ చూస్తే తెలుస్తుంది వీళ్ళు అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియాలి కదా. అది
సో మరి రాజశేఖర్ రెడ్డి అంటే మన మల్లారెడ్డి అల్లుడు, సో అతను వచ్చి మాట్లాడడం తెలుసు అంటే నాకు అంత ఐడియా లేదు బాస్. ఆయన కొత్తగా వచ్చాడు ఇక్కడికి, తెలియదు ఆయన గురించి ఏం తెలియదు మనకి. మల్కాజ్ గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు అంటే మైనంపల్లియా లేకుంటే అతనా? చెప్పలేము, 50-50% ఉంది అది, ఎవరా అని చెప్పలేము. ఎందుకంటే మైనంపల్లి కూడా చేశాడు, అంత కొన్ని ఏరియాస్లో చేశాడు, కొన్ని ఏరియాస్లో చేయలేదు, అది మనం చెప్పలేము. అది అంటే నేను చెప్పలేను. సో మీరుండే ఏరియాలో డెవలప్మెంట్ గురించి? మా దగ్గర అయితే ఏం చేయలేదండి. మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్ అవుతుంది, రోడ్లు దొవ్వీరు, ఆ డ్రైనేజ్ అని చేసిన పనులే చేస్తూనే ఉన్నారు, కానీ ఏం డెవలప్ కాలేదు మా ఏరియాలో. బస్తీ దవాఖానా కానీ? బస్తీ దవాఖానాలు ఉన్నాయి, పెట్టారు, బస్తీ దవాఖానా పెట్టారు, ఉంది. వాటర్ 24/7 కరెంట్, రేషన్ బియ్యం వచ్చే సన్నం. కరెంటు పర్వాలేదు, బాగానే ఉంది. వాటర్ వస్తుంది, వాటర్ రేషన్ కూడా వస్తుంది. అంటే మామూలుగా ఉన్నాయి. అదే గవర్నమెంట్ నెక్స్ట్ చేంజ్ అవ్వాలనుకుంటారా, ఇదే ఉండాలా? నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ రొటీన్ అయిపోయింది, చేంజ్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఎవరికి పెంచింగ్ దేరా సబ్ దేరా, సబ్ చీజ్కి సౌలత్ హై. కాంగ్రెస్ తో అభి తో హై నైన్ భాయ్ బాత్ క్యా కర్తా నే బోల్ సక్తే భాయ్ సో గవర్నమెంట్ తో ఫామ్ పే హై అబ్ తో ఓకే. और आप शादी मुबारक हो, वैसा माइनॉरिटीज का कुछ लोन्स वगैरह आ रहे क्या? अरे ना, वो सब दे रहे ना, वो अब मेरे पिंचिंग भी दे रहे हैं, मेरे को पिंचिंग इशू करे दे रहे हैं, जब कम से कम 7-8 महीने से दे रहे हैं. करंट का और पानी का सहूलत कैसा है? सहूलत तो पूरा है, कोई प्रॉब्लम नहीं है करंट का और पानी का. क्या है बोले, अब करंट का बिल जरा बढ़ के है समझो, मगर के सहूलत तो है पूरा. लोकल में कैसा है मल्ला, मैनमपल्ली का है हवा या फिर दूसरे पार्टियों के? ऐसा कांग्रेस का है या कौन सा पार्टी का लोकल? कांग्रेस का नहीं रहता भाई, कहाँ से रहता, अब तो हो गया, अब नहीं छा फार्म पे, अब इन कहाँ से कूदे तो क्या होता, क्या कांग्रेस वाले कूदे तो होता क्या? आएंगे थोड़े बहुत, आएंगे तो आ जाते सीट मंगर के, वैसा तो नहीं आता. कैसे आ रहा है पूरा कांग्रेस कैसा भी आता, अब रूल दिखाता बोल के भी बोल रहे थे. अब बोलते भाई, अब पब्लिक के दिल में है, अब मर के अब वो पोलिंग बूथ तक गया था उसको नहीं भरोसा नहीं है वो है ना. अब मेरा कुछ मैं भी है, अब इसको कैसा डाल सकता है, अब जो कर रहा काम है उसको ही पकड़ना पड़ता. अब नए नए पकड़ेंगे तो अब फायदा नहीं है ना ऐसा. हमारी राजशेखर रेड्डी ऐसा आके मिल रहे क्या पार्टी के कैंपेन में? वैसा कोई भी नहीं, आप लोग आज पहले आए बस, कोई भी नहीं अभी तक. क्या बीआरएस पार्टी से कैंडिडेट को डिक्लेयर करे मालूम क्या उनका नाम? कभी तक ये एरिया में रोड्स का वगैरह वैसा डेवलपमेंट हुआ कुछ? अब जो अब डेवलपमेंट क्या, पहले जो करे वैसे वो चल रहे बस. अब तो नया तो कुछ भी नहीं है अभी. अब तो नया तो कुछ भी नहीं डाले हमारे बस्ती में भी डाल के, अब 1999 में डाले तो रोड है बस, उसके बाद अब तक तो नहीं डाले. लीडर आके आपको ऐसा बात बोले जो ऐसा पूछने की कोशिश करेगा आप? नहीं, कोई भी नहीं आया ऐसा बात. क्या है झूठ बोलने क्या उसमें, वो एक को लगा के दो बोलना अपने को आता नहीं हो. तो कोई भी नहीं अभी तक तो, कोई भी नहीं. तो फाइनली है सो गवर्नमेंट बस, और क्या है फिर, वही आते हैं और कैसा. अब ऐसा थोड़े बहुत आते हैं उसको सिटा मार के मतलब ही नहीं है ना, वो जो पुख्ता आदमी है वही चाहे. अब तुम ऊपर पुख्ती दीवार छोड़ के ऊपर दीवार डाले तो क्या टिकती हो, थोड़ी नहीं टिकती हो ऐसा है ना, वही हिसाब से चलना पड़ेगा.